Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సిఐడి విచారణ షురూ. అయ్యన్నకు హైకోర్టులో దక్కని ఊరట. ఏపీ హైకోర్టులో టీడీపీ నేత మాజీ మంత్రి చింతగాయల అయ్యన్న పౌత్రుడికి ఊరట లభించలేదు. సిఐడి నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన కోర్టును ఇదివరకు ఆశ్రయించారు. అయితే చింతకాయల అయ్యన్న పౌత్రుడి విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. సిఐడి విచారణ కొనసాగించాలని ఆదేశించింది. విచారణకు సహకరించాల్సిందిగా అయ్యన్న పౌత్రుడికి కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో అయ్యన్న పాత్రుడిపై సిఐడి మోపిన సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని కోర్టు తీర్పు చెప్పింది. 41A కింద నోటీసులు ఇచ్చి విచారణ కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇరిగేషన్ కాలువకు చెందిన 0.16 సెంట్ల భూమిని అయ్యన్న పాత్రుడు ఆక్రమించడంతో పాటు అందుకు ఫేక్ ఎన్ఓసీని సృష్టించారని సిఐడి కేసు నమోదు చేసింది. ఫేక్ ఎన్ఓసీ సృష్టించడం కోసం ఇరిగేషన్ శాఖ ఏఈ సంతకాన్ని ఫోర్జరీ చేశారని సిఐడి కేసు పెట్టింది. అయితే ఎన్ఓసీ అన్నది విలువ ఆధారిత సెక్యూరిటీ కిందకు రాదని హైకోర్టు అభిప్రాయపడింది. కాబట్టి అయ్యన్నపై 467 సెక్షన్ చెల్లుబాటు కాదని తీర్పు చెప్పింది. విచారణ కొనసాగింపునకు మాత్రం అనుమతి ఇచ్చింది.